పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న బిర్యానీ అక్రమ మార్గాల్లో తరలిస్తూ వాటికి పాలిష్ పెట్టి బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముతున్న వారి గుట్టు రట్టయింది. పీడిఎస్ రైస్ ను కొనుగోలు చేసినా వాటిని నిల్వ ఉంచినా రెవెన్యూ యంత్రాంగం డేగ కన్నుతో కనిపెడుతూ వాటిని స్వాధీనం చేసుకుంటుందని మరోసారి రుజువైంది. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని గరుడుపిల్లి జంక్షన్ సమీపంలో పీడిఎస్ రైస్ ను రెవెన్యూ పోలీసులు అధికారులు సీజ్ చేశారు. వీర గౌరీశంకర స్టోన్ క్రషర్ లో పీడిఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచారన్న సమాచారం అందటంతో బొండపల్లి ఇన్ఛార్జ్ ఎస్ఐ కె లక్ష్మణరావు ఆ క్రషర్ పై దాడి చేశారు. అక్కడ నిల్వ ఉన్న పీడిఎస్ రైస్ బ్యాగులను ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. గజపతి నగరం మండలంలోని బూడిపేట గ్రామానికి చెందిన పుట్నూరు అప్పలనాయుడు 330 బస్తాలు పౌర సరఫరాల శాఖ పంపిణీ చేసిన బియ్యాన్ని నిల్వ చేశాడని విచారణలో తేలింది. స్వాధీనం చేసుకున్న ఈ బియ్యాన్ని బొండపల్లి సిఎస్డిటి తిరుపతిరావుకు అప్పగించి పీడిఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన తిరుపతిరావుపై కేసు నమోదు చేశారు.